బ్యాక్ టు న్యూస్. గత ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై 32,000 కోట్ల భారం వేసిందన్నారు సీఎం చంద్రబాబు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి భారం ఇప్పటికీ పడుతోందన్నారు. అయినా సరే కరెంట్ ఛార్జీలను పెంచేది లేదని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈరోజు కరెంట్ ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది. అది నేను తీసుకొచ్చింది కాదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి సమర్థత పెంచాం. కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది. పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బులను కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి.